నడిపే కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణక్క రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పొలం బాట పట్టారు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కొమ్ముగూడెంలో గురువారం పర్యటించిన ఆమె సాధారణ వ్యవసాయ కూలీలా మారి ఓ రైతు పొలంలో నాటు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వయంగా వరి నారు పీకి పొలంలోకి దిగి నాట్లు వేశారు. సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురయ్యే ఇబ్బందులతో పాటు పలు అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు సుగుణక్క. అనంతరం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిఠాయిలు తినిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు, కాంగ్రెస్ పార్టీ కాబట్టి. అందుకే ఈ రైతు తెలంగాణ రాష్ట్రంలో రైతు హ్యాపీగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా రుణమాఫీ చేయాలనేసి ఆనాడు అనుకున్నటువంటి విధానాన్ని ఈరోజు తప్పకుండా మూడు విడతల్లో ఏకకాలంగా 100,000, 150,000, 200,000 రుణమాఫీ చేయడం అనేది జరిగింది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు రుణమాఫీ, కానీ వైఎస్ఆర్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మరి రుణమాఫీ చేయడం జరిగింది. మళ్ళా రేవంత్ రెడ్డి గారి, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి హయాంలోనే మళ్ళీ తెలంగాణలో రుణమాఫీ జరిగింది. రైతు దగ్గరికి ఏ అప్పుల వాళ్ళు రావద్దు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, రైతులు రాజులా బతకాలనేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నది కాబట్టే ఈరోజు ఏకకాలంగా 200,000 రుణమాఫీ ఈరోజు